for artichoke, K for coppercoy, Q for kunkurkoy, Q for bordamurkai. Akabatikabu, akabatikabu. Ow! Tine, 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 tine. Bali gammatuga undi? Avunu mari, premane vepudulo. మమకరమనే కారం గలిపి శృంగారమనే మసాల దట్టించి సెక్స్ అవిర్తో నీ కోసం చేసా ఈ అకబా చిక్కుబో తిని 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 తిని. నా సలీం కూడా ఇలాగే బతిమాలి బుజ్జగించి మరీ తినిపించేవాడు. సలీమా వాడవడు మా ఎదురింటి కుర్రాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళం అన్నట్టు సలీం ఎంత చక్కగా వాయించేవాడో తెలుసా? ఏంటది ఫ్లూటు పిల్లన గ్రోవి నిక్కర్లేసుకునే వయసులోనే హాయిగా వాయిస్తూ ఎంత తీగా పాడేవాడో తెలుసా? నేను కూడా బ్రహ్మాండంగా పాడతాను. ఏంటి పాడేది నా కారు కింద జాకి? పాటం అంటే పప్పులో తెడ్డేసి టకటకా తిప్పడం కాదురా. రే ఈరియా, ఇది నా ఏరియా. ఈ కిచెన్ కింగ్ తో పెట్టుకున్నామంటే ఏంటండి కిచెన్ కింగ్? పొయ్యిలో బొంగేం కాదు. అయినా ఈ కూర్మం కడుతూ మరకందుకు నా లక్ష్మి మిస్టర్. కాల్ మీ మిస్టర్ కూర్మావతారం. నేను పుట్టగానే నా తేజస్సును చూసి మా నాన్నమ్మ దశావతారంలో విష్ణుమూర్తిలా ఉన్నానని నాకు అపేరు పెట్టింది. ఇంకా నయ్యం ట్యూబ్ లో గాలేం కాదు, దశావతారంలో కూర్మావతారమే కాదురా, ఇంకో అవతారం కూడా ఉంది. ఏంటదే? వరాహావతారం. అదైతే నీకు కరెక్ట్ గా సరిపోద్ది. అయినా ఈ మిక్చర్ కడతా మనకెందుకు రాలక్ష్మి వెళ్ళిపోదాం. ఇదిగో సాయంత్రం అయింది, టైటాకర్ లో అలా అలా షికారు కెళ్దాం. షికారు లేదు గికారు లేదు, పొట్ట కోసిన సంగీతం ముక్కురాని మీరంటే నాకు అసహ్యం. నన్ను కదిలించాలన్నా నాలో సరిగములు పలికించాలన్నా వాడికే సాధ్యం. ఎవరు వీడికే? చీ కాదు, చిన్నప్పుడు పుష్కరాల్లో తన ఫ్లూట్ డ్యామేజ్ అయితే కొత్త ఫ్లూట్ కొనుక్కొస్తానని వెళ్ళి తప్పిపోయిన నా ప్రియుడు సలీం. నా లవ్వు లడికి నా ప్లేట్ మేలు. అయ్యో పడి పడి పడి, అయ్యో పాటలు పాడి అడుక్కునేవాడు అనుకుంటా. అలా గట్టిగా ఆడటం ఎందుకు? ఇలా స్పృహ తప్పి పడిపోవడం ఎందుకు? అదిగో అంబులెన్స్ సమయానికి వస్తోంది, ఆపుదాం. ఆపండి 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 ఆపండి. ఏమైందే? పాపం అడుక్కునేవాడు స్పృహ తప్పి పడిపోయాడు. రేయ్ దిగండి రా. తీసుకెళ్తున్నారు రానా? అడుక్కు తినేవాడివి ఎంత పొగరా నీకు? ఎవడరా అడుక్కు తినేవాడు? నువ్వు అడుక్కునేవాడివి, నీ బాబు అడుక్కు తినేవాడు, నీ తాత అడుక్కు తినేవాడు. నా లవ్వులు అడిగి నా ప్లేట్ మీద సంగీత లక్ష్మిని తలుచుకుంటూ ఇలా పిచ్చివాడిలా ఫ్లూట్ వాయిస్తూ తిరుగుతున్నానే కానీ నేను పిచ్చివాడి కాదురా, పిచ్చివాడి కాదు. పాపం నా సంగీత లక్ష్మి వాళ్ళ నాన్నకు తెలియకుండా ప్లేట్లో అన్నం కలిపి తీసుకొచ్చి నా చేత తినిపించేదిరా. ఒక్కసారి మేము గోదావరి పుష్కరాలకి వెళ్ళాం, అక్కడ మీ ఇద్దరు తప్పిపోయావురా. పిల్లి పాలెం జమీందారు గారు నన్ను చేరదీసి పెంచి పెద్దవాడిని చేశారు. ఇప్పుడు నేను పిల్లి పాలెం జమీందారుని రా ఉండండి. రాసుబారం పాపం వీళ్ళు నా విషాద కాదని విని తట్టుకోలేక తలా ఒక కన్నీటి పొట్టు కార్చారు. ఇచ్చే తలా ఒక 100 రూపాయలు. ఎక్కడికెళ్ళా సార్? ఎక్కడికంటే ఏమని చెప్పను సుబ్బారావు, నా ప్లేట్ మీల్స్ కడిపించే వరకు ఏదో ఒక పేటకు పోనీ సుబ్బారావు. తొట్టి వెతవాలు
ఆగండి రండిటు రండ్రా ఏంటిది పిచ్చం పిచ్చమేస్తారా నాకు పిచ్చం ఒరే నా ప్రియురాలు కరిపించే వరకు ఈ బట్టలు మార్చకూడదని ఇలా మట్టి పురుగులా జీవిస్తున్నారే కాని పిల్లిపాలే జమీందారా నేను పిల్లిపాలే జమీందారి బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయి ఎంత వేసావురా బెండకాయ పావలా తీసుకో 100 రూపాయలు నువ్వెంత వేసావురా గుమ్మడికాయ 10 రూపాయలు తీసుకో 200 రండ్రా మీరు కూడా తీసుకోండి 100 నువ్వెంత 10 పైసలు ఇస్తావు తీసుకో 100 సార్ yes నేను ఇచ్చాను సార్ ఎంత వేసావు 2 రూపాయలు సార్ ఇలారా ఈ పేరేంటి దొగరా సార్ ఏ ఊరు గజ్జారం అటు చూడు అటు చూడు నీ ఎవరు చెప్పుకో చూద్దాం ఆ మాత్రం చెప్పుకోలేనా ఓవర్ స్పీడ్ హీరబాబువి ఆ ఎలా కనిపెట్టావు డియర్ పట్టులాంటి నా స్పర్శ తగలగానే టక్కున గుర్తొచ్చానా నీ మొహం నువ్వు ముట్టుకుంటే తేనె తుట్టిలో చేతులు పెట్టినట్టు ఉంటుంది నో తంగు డియర్ అలా అనొద్దు నువ్వు అలా మాట్లాడితే నా గుండె బరువెక్కి కిందకి జారి లబ్డక్ 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 అని కొట్టుకుంటుంది నా హృదయంలో నిదురించే తెలి కలలలోని కవ్వించే తకి మయూరి వై వయారి వై నేరే నటనమాడి నీవి నన్ను దోచినావి నా హృదయంలో నిదురించే తెలి కుర్మా ఈ గానామృతం నీదేనా కుర్మా అవును నీ కంఠానికి ఇంత మాధుర్యం ఎలా వచ్చింది కుర్మా తున్నపోతారావనే ఓ మాస్టర్ దగ్గర రెయిన్బోవల్ అభ్యాసం చేసి నేర్చుకున్నాను లక్ష్మి వాడెవడు మీ కజినా చూడు లక్ష్మి వీడు పుచ్చుజోకులు వీడును అవును లక్ష్మి నా గొంతు నీకు నచ్చిందా అబ్బా ఎంత బాగా పాడావో అచ్చు ఘంటసాల గారిలా ఘంటసాల గారిలా అంటే నా కారు కింద జాకి అది ఘంటసాల పాటే ఒరే ఇది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఎప్పుడు నేర్చుకున్నావురా పిచ్చివాడ నీకేం తెలుసురా సంగీతం అంటే మెదడులోంచి భావోద్వేగం పొంగి మనసులోంచి ఆవేశం పొరలి గొంతులోంచి లావాలా ప్రవహించే జీవధారరా సంగీతం అంటే గుంటల రోడ్లలో కారు దొలికిన బచ్చే గాడివి నీకేం తెలుసురా సంగీతం అంటే ఏం కూసావురా ఏంటి మధ్యలో నిగోళ ఏదో చక్కని సంగీతం విందామని వస్తే కుర్మం ఇంకో పాట పాడి వినిపించవు పాట పాడాలంటే మంచి మూడు కావాలి లక్ష్మి వీడొచ్చి నా మూడంతా పాడు చేసి వచ్చేసా గడుగు తట్టేసా భలే సమయానికి వచ్చావి అలా తోసేస్తావు డియర్ ఇప్పటిదాకా నేను తెరిచాగా ఇక నువ్వు తడు చాలా బాగుంది డియర్ మన ఇద్దరం ఇలా ముద్ద ముద్దగా తడుచుకుంటూ ఓ పూరిపాకలోకి వెళ్తాం అక్కడున్న కట్టెలన్నీ పోగు చేసి నేను మంట పెడతాను అప్పుడు నువ్వు చీర ఆరబెట్టుకోవడం కోసం అజంతా శిల్పసుందరిలా ఇలా నిలబడతావు అప్పుడు నా గొంతుల నుంచి తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా చల ఏరులా కలకల గల్గల కదలి వచ్చింది కన్య అక్షర వచ్చి నిలిచింది కనుల ముందర నువ్వు ఎప్పుడు వచ్చారా నేను ఎప్పుడు వస్తాను నీకు ఎందుకురా అరే గేదెలు కూల్ డ్రింకులు తాగరా స్టాల్ వేసుకుని తలకాయ దించుకొని తొట్లో పెట్టి తప్పతప తప్పతప కుడి తాగుతారా చంపుతా అమ్మ జాకీగా కుళ్ళు బుజ్జోడు నా బాధ అర్థం చేసుకో అమ్మ ఈ మిచ్చర్ గడు ఇక్కడ ఉన్నాడేంటి నా కారు కింద జాకీ నాకు ఘంటసాల సోలో పాటలే కావాలి లేకపోతే వాయిస్ మారిపోద్ది వాయిస్ మారిపోద్దా నాకు ఘంటసాల సోలో పాటలే కావాలి ఓ మై గాడ్ బ్రెయిన్ తినేస్తున్నావు కదట్టయ్యా ఇదిగో ఘంటసాల ఆఖరి క్యాసెట్ మళ్ళీ ఈ క్యాసెట్ కోసం ఈ చాయలకేలు వచ్చావనుకో నిన్ను నేనే ఆయన దగ్గరికి పంపిస్తాను పో ఆఖరి క్యాసెట్ ఈసారి నేను క్యాసెట్ కోసం రాను గట్టి మెల్లం కోసం వస్తా ఏ శుభ సమయంలో
నల్లోడా ఎద్దు మెళ్ళో గంటలాగా మెళ్ళో టేపర్ గడ్ డ్రెస్ కుని నా డార్లింగ్ ని వల్ల పడేసుకుందాం అనుకున్నారా అరే నీకు ఇస్తాను రా జంగిడి మీ జంగిడి అరే కుర్మ పెడతానరా నీకు పెద్ద కర్మ వచ్చావా కుర్మం ఏది ఓ పాట పాడు ఓ ఎంత కమ్మని రాగం ఇన్నాళ్ళు ఈ మధురమైన గాత్రాన్ని ఏడికిలో దాచావు రేయ్ ఎవడరా ఇక్కడ పిచ్చి రాగాలు తీసింది ఎవడో ఎవడు వాడు ఎవరో కాదు మన వీరు వీడా కారు హారణ కొంత వీడోను వీడు రాగాలు తీయడం అంటే నువ్వు పొరపడి పడి ఉంటావు లక్ష్మి కాదు కుర్మం మన వీరు అజ్ఞాత సంగీత సమరయోధుడు ఒరే ఈరిగా నిజం చెప్పరా ఈ రాగాలు నువ్వే తీసావా పిచ్చి కుర్మ ప్రకృతిని చూసి మనసు పులకరించి గుండెల్లో నుంచి మధుర భావం ఉప్పొంగి గొంతులోంచి జాలవారే సెలయేరు రా సంగీతం అంటే వంటగదిలో గంట తిప్పుకునేవాడికి నీకే అర్థం అవుతురా తిరగ మాత మాడిపోతుందిలే ఒరే ఒరే నా గంటతో నా కట్టులోనే పొడుస్తావురా చెప్తానా నీ సంగతి చెప్తా వెళ్ళి పిట్ట మోసం చేయరా ఆ కూర్మ మాటకేం గాని వీరు ఇప్పుడు నువ్వు పాడిన పాటే మళ్ళీ పాడి వినిపించవు నీ ఒక ఆశమవాసిని సుబ్బారావు కరప్ కరప్ అదిగో అదిగో నా లవ్ లడికి లవ్ లడికి ఆ లవ్ లడికి ఆ ఎన్నాళ్ళ కనపడ్డా నా లవ్ లడికి నీ దత లేక పిచ్చిది కాదా మనసంట లేక భిక్షిది కాదా మనసంట ఆ మనసేము నా మాటే వినదంట ఏరా కరెంట్ షాక్ కొట్టిన కాకిలగాల నిలబడిపోయావే మా ఇద్దరి అన్యోన్యత చూసి నీ కళ్ళు కుళ్ళుకుంటున్నాయా కుళ్ళు కాదురాయి త్యాగం మనసంతా నిండిన నా ప్రేయసి మరొకరి సాంగత్యం కోరుకుంటుంటే ఇన్నాళ్ళ నా ఆరాధన పడే ఆవేదన హేదేవి లక్ష్మి ఆ భగవంతుడు మీ ఇద్దరిని చల్లగా చూడాలి ఎక్కడ ఉన్నా ఏమైనా మన వెవరికి వారై నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా వెలుగిడి అందుకే విడుతున్నా ఏరా ఉడతలు బట్టి ఒంటికి స్టీరియోలు తగిలించుకొని లక్ష్మిని మాయ చేద్దాం అనుకున్నావరా నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అని నీ దగ్గర నేర్చుకుందేరా గొట్టంగా రే దేవుడు నాకు బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఇచ్చాడరా కానీ రంగు ఇవ్వలేదు అదే గనక ఇచ్చుంటే నీలాంటి ఎదవల్ని ఇచ్చాడం కలపతాన్ని ఉండేవాన్రా అదే ఫ్లూటు అదే వాయింపు మా ఫ్లూట్ భావ నన్ను వెతుక్కుంటూ ఫ్లూట్ వాయిస్తూ ఇటే వస్తున్నట్టున్నాడు మీరిద్దరూ ఎదురెళ్ళి తీసుకురారు ఏమ్మా మేము నీ కంటికి స్టెప్ నీ కాలలు కనిపిస్తున్నావా మీరు తీసుకురాకపోతే నేనే తీసుకొస్తా బ్రదరు బ్రదరు మన ఇద్దరం ఆ పిల్ల కోసం కొట్టుకు తాస్తుంటే మధ్యలో ఆ ఫ్రూట్ కడుచ్చి దానికి మొగుడే ఇలా ఉన్నాడు అరే ఐడియా ఏంటి మన ఇద్దరం సంగీత లక్ష్మిని కోరుకుంటున్నాం కాబట్టి మన ఇద్దరం మధ్య పాటల పోటీ పెట్టి సంగీత లక్ష్మిని పిలుద్దాం పిలిస్తే పాటల పోటీలో నువ్వు నెగ్గా అనుకో సంగీత లక్ష్మి నన్ను చేసుకుంటది పాటల పోటీలో నేను నెగ్గాననుకో నేను సంగీత లక్ష్మిని చేసుకుంటా ఏంటంటే మళ్ళీ చెప్పు
నువ్వు గెలిస్తే లక్ష్మి నన్ను చేసుకుంటది, నేను గెలిస్తే లక్ష్మి నేను చేసుకుంటాను. అమ్మ ఉడతలు బట్టే ఏదవా, ఎవరు గెలిచినా లక్ష్మి నీదేనా? అవును. ఇలాంటి మరద బెదులు మన దగ్గర కుదరవు. పదా లక్ష్మి ప్రోగ్రాం గురించి చెప్దాం. పదా. నేను పుట్టాను లోకం మెట్టింది, నేను ఎట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. నీ పాపం పండును లేదు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా దాని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నంతరం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం? ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? ఫ్లూట్ బావా, నా లవ్ లడికి. ఫ్లూట్ బావా, నా ప్లేట్ మీలు. ఫ్లూట్ బావా, ప్లేట్ మీలు. ఫ్లూట్ బావా, ప్లేట్ మీలు. ఈనాళ్లకు నా అన్వేషణ ఫలించింది. మన కోసం కట్టించుకున్న ప్రేమ నగరికి వెళ్ళిపోతాం. నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం.